భోగాపురం విమానాశ్రయంపై మాట్లాడి అర్హత మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు లేదని విజయనగరం ఎమ్మెల్యే కోరగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలపై విమానాశ్రయం నిర్మాణాలు జరుగుతున్నాయని దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుందని స్వామి స్పష్టం చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ ఎయిర్పోర్ట్ సంస్థాపనకి సీఎం చంద్రబాబు వచ్చిన నాడు అశోక్ ఎందుకు గైర్హాజరయ్యారని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పుడు కార్యక్రమాలు తమ ప్రభుత్వం చేయదని ఎద్దేవా చేశారు. ఎయిర్పోర్ట్ సంస్థాపన కార్యక్రమం ముఖ్యమంత్రి వస్తే ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యి కార్యక్రమంలో పాల్గొనక పరోక్షంగా అక్కడ సంస్థాపన చేయడానికి ఇష్టతని ప్రకటించిన వ్యక్తి ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ కోసం మాట్లాడడానికి అర్హత ఉందా అని మేము అడుగుతున్నాం. ఈ జిల్లాలో ఎయిర్పోర్ట్ వస్తున్న పరిస్థితిలో ఏదైనా ముఖ్యమంత్రితో వ్యక్తిగత విభేదాలు ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధిని శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమానికి హాజరవలసిన వ్యక్తి కార్యక్రమానికి గైర్హాజరయ్యి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని అటు ఎయిర్పోర్ట్ని ఇటు మెడికల్ కాలేజీని అటు గిరిజన యూనివర్సిటీని తీసుకొస్తున్న నేపథ్యంలో మరలా అడ్డంకులు సృష్టించడానికి తప్పుడు మాటలు మాట్లాడొద్దని అశోక్ గజరాజు గారు చెప్తున్నాం. అంటే మీరు చేసిందే మేము చేయాలని మేము అడుగుతున్నాం. గత ప్రభుత్వం మీరు 2014 అధికారంలో రాకముందు అప్పటి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి కొత్త కార్యక్రమాలు మీరు తేలేదని మేము అడుగుతున్నాం. మీ ఆలోచనకి మీ మనసుకి ఒక వ్యవహారం బాగుంటుందని తెలిస్తే వేరే ఒక వ్యక్తికి వేరే ఒక వ్యక్తి మనసుకి ఆలోచన వేరే విధంగా ఉండు అనేది సహజం అని. మీరు చేసింది మీకు రైటు, మేము చేసింది మాకు రైటు. ఈరోజు ప్రభుత్వం 2624 ఎకరాలు ఎయిర్పోర్ట్కి సరిపోతుందని విమానయాన శాఖ అధికారులు ఇచ్చిన రిపోర్ట్స్ను బట్టి ఆ భూమిని మేము కేటాయించడం, ఈ ప్రభుత్వం కేటాయించడం జరిగింది.